కావ్య, ఆగు కావ్య. కావ్య, నేను చేసిందంతా తప్పే. దాన్ని నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ నన్ను వద్దని మాత్రం చెప్పకు కావ్య. కావ్య ప్లీజ్. నేను ఎంతగా నమ్మానో తెలుసా? ఏమేమి వదులుకున్నానో తెలుసా? నన్ను కన్నవాళ్ళు అంతరు ముందు ఎన్ని అవమానాలు పాలైనా పర్వాలేదని వాళ్ళని కాతనుకొని వచ్చారు నీకోసం. కానీ నువ్వు ఇంత చీప్గా ప్లాన్ చేసి మోసం చేసావు. ఇదే నీ లవ్వా? ఇంకేది లవ్? చెప్పు. ప్రేమించడమని త్యాగం చేయడమా, లేదా ప్రేమించడమని మనసులో తచ్చుకుంటూ ఇంకొక అమ్మాయితో బతకడమా? నాకు తెలీదు. నాకు తెలిసింది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంతే. నాలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుక్కుంటూ రావు కావ్య. మేమే ఏర్పరచుకోవాలి. ఆ రోజు వాడికి ఎందుకు నచ్చాడని అడిగినప్పుడు ఏమన్నా, వాడు డాక్టరు, బాగా చదువుకున్నాడు, వెల్ సెటిల్డ్ అన్నావు కదా. ఇప్పుడు చెప్పు, నేనేం చదువుకున్నాను, ఏం పని చేస్తున్నాను, నా గురించి అసలు నీకేం తెలుసు చెప్పు. తెలీదు, ఏమీ తెలియకుండా నా కోసం అన్నింటినీ వదులుకొని వచ్చావుగా. దీనికోసం ఇవన్నీ చేశాను. అర్థం చేసుకో కావ్య, నేను చేసిన తప్పు రేటో నాకు ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం కావ్య. నువ్వు మాత్రమే. ఏమైనా నేను నీ చేయి పట్టుకోవాలి. జీవితాంతం ఇలా చూడమంటే సాధ్యమా? స్వప్నముల్లో అస్వప్నం, సత్యముల్లో అసత్యం, నాలో నేను మటుమాయం. ప్రేమ ప్రపంచంలోని ఏ అమ్మాయికి తెలీదు కుర్రాళ్ళు చేసే సగం తప్పులకి కారణం అమ్మాయిలే అని. కానీ కుర్రాళ్ళకు వేరే దారి, నాలా ఇలా నడి రోడ్లో నుంచోవాల్సిందే. హలో, సెల్ఫీ నాకెప్పుడు ఓకే చెప్తావు? నీకెన్నిసార్లు చెప్పినా బుర్రకే కదా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నువ్వెంత ట్రై చేసినా నీకు ఓకే అని చెప్పను. పెడే ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఐడియా నెంబర్ 3, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? రే, నీకు పిచ్చి పట్టిందా? నీకు చెప్పాను కదా అది అమ్మాయే కాదు. అవును, అది అమ్మాయే కాదు, నా దేవత. ఓకే ఉమన్. ప్రభు, నా దేవత నాకు కనిపించేలా చెయ్యి. ఎందుకు హాస్పిటల్కి రాలేదు? అదా ఏంటి పాపా, ఏమైంది, ఎందుకు కట్టదడి పెట్టుకుంటున్నావు? ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడా? లేదు, ఫోన్ చేశాడు. బాగా టార్చర్ పెడుతున్నాడు తాత. 46 నంబర్లు మార్చాను, ఎలా కనిపెడుతున్నాడో తెలియట్లేదు. అవును పాపా, నాకు ఒక సందేహం. నిజం చెప్పు, నీకు వాడి మీద లవ్వే లేదా? వాడి మీద వేషం తీస్తే దొరికిపోతాడని తెలుసు కూడా వాడు వేషం తీశాడు. అదే తాత వాడు. వాడి మనసుకి నచ్చితే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు. కానీ కొంచెం ఫ్రాడ్, నట సామ్రాట్. అవును పాప, కానీ లవ్ కొంచెం కాదు, ఎక్కువే ఉంది. అరే, కానీ ఇంకోసారి నన్ను మోసం చేయకూడదనే ఇలా తెప్పించుకుంటున్నాను వాడిని. బా, బ్రిలియంట్ పాప, నిన్నెవరైనా మోసం చేయగలరా నా చిట్టి తల్లి? సరే, ఎప్పుడు లవ్ని నాతో చెప్పబోతే అత వాడితో చెప్పబోతున్నావు? అతే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే, నా బర్త్డేకి వాడు ప్రపోజ్ చేసినట్టు అదే టైప్లో ఈ సిటీయే అదిరిపోయేలా ఒక సూపర్ ప్లాన్ ఉంది. వారే వా. ఏంటి బాబా, ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, అర్జెంటుగా మేకప్ వేసుకునేటప్పుడే అనుకున్నాను. ఏంటి బాబా, కిస్ ఇస్తావా? కాదురా, నీకు నాలుగు ఇస్తాను. చూస్తే తెలియట్లేదు కానీ మాట్లాడితే కనిపెట్టేది. పెళ్లి ఉంటుంది.
ఉండబా ఉండబా, ఇప్పుడు కేక్ ఎట్టు పోయాలో తెలియట్లేదమ్మా. ఐ కావ్య, ఆగమంటున్నానా? పోవే పో. నా నెక్స్ట్ సినిమాలో శ్రీదివ్య హీరోయిన్, తనతో మాట్లాడి లైన్లో పెట్టి తన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ వీడియోని అన్ని ఛానల్స్లో వేస్తారు, మళ్ళీ మళ్ళీ వేస్తారు. దాన్ని చూసి ఏడవ్వే, బాగా ఏడు. తొందరపడి శ్రీదివి అనేసం, కాంట్రవర్సీ ఏం రాదుగా, పర్లేదులే. నాకెప్పుడు ఓకే చెప్తావు? బట్ నేను ఫ్రాడ్ని, అబద్ధాలు ఆడతాను, నట సామ్రాట్ని. పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో, అడ్జస్ట్ అయిపోతా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముందు ఫస్ట్ టైం నించున్నాను. ఇలా నీతో ఓకే చెప్పించడానికి 6 నెలలు పట్టింది, సో ఇంతకంటే వేచి చూడడం నా వల్ల కాదు, టక్ అని చెప్పాయి. అర్జెంటుగా పెళ్లి చేసుకుందామా? డబ్బులు ఓకే. నన్ను కొల్లగొట్టే.